ఓం శాంతి. నమస్కారం అండి. మనం సిద్ధాసన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు యోగ సిద్ధిని పొందడానికి, సిద్ధిని ప్రాప్తించుకోవడం కోసం సిద్ధాసన. సిద్ధ మీన్స్ పర్ఫెక్షన్, పర్ఫెక్షనిస్ట్. యూ కెన్ డూ ఎనీథింగ్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అంటే యోగా సిద్ధి పొందడానికి పర్ఫెక్ట్ ఆసన ఏది అంటే సిద్ధాసన. అందుకే ద బెస్ట్ ఆసనాల్లోకెల్లా బెస్ట్ ఆసన సిద్ధాసన. ఈ ఆసనం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజియలాజికల్ బెనిఫిట్స్, ఫిజికల్ బెనిఫిట్స్, సైకలాజికల్ బెనిఫిట్స్, స్పిరిచువల్ బెనిఫిట్స్. ఒకే ఒక ఆసనంతో అన్ని బెనిఫిట్స్ని పొందేది. అందుకనే సిద్ధాసన పర్ఫెక్ట్ ఆసన, బెస్ట్ ఆసన అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క లెఫ్ట్ హీల్ని కాదు యొక్క మడమ్ని ఇది తీసుకొచ్చి ఇలా మలరంధ్రానికి టచ్ అవ్వాలి కింద, రైట్? ఇట్లా టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత కుడికాళ్ళు దాని మీద ఇట్లా పైన పెట్టాలి. ఇది సిద్ధాసన. చూసారు కదా, ఇది ఎక్కువగా మనకు సహకరిస్తుంది మెడిటేషన్ చేసుకోవడానికి కూడా. బట్ చేయడం కష్టం, కొంచెం లోపల పెట్టడం కష్టం అనిపించిన వాళ్ళకి అర్థం చేసుకొని అంటే ఆఫ్ చేసేసుకొని కాళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు. లేడీస్ అయితే కొంచెం కాళ్ళు ముందు పెట్టాలి ఇట్లా. సిద్ధ యోని ఆసన అంటారు కొంచెం అది కూడా. కాకపోతే వాళ్ళు లైట్ టచ్ చేయాలి, ఎక్కువ మరీ ఎక్కువ లోపల టచ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ప్లెజర్ ఎక్కువ అయిపోతుంది, సెక్షువల్ ప్లెజర్ ఎక్కువగా నీడ్ అయిపోతుంది అనమాట. అది కంట్రోల్ చేయడం కష్టము, అన్కంట్రోల్ అయిపోతుంది సెక్షువల్ ప్లెజర్స్ వాళ్ళకి. మామూలుగానే స్త్రీకి ఒక శక్తి ఎక్కువ ఉంటుంది సెక్స్లో. సో ఇదిలో దీంట్లో చాలా కష్టమవుతుంది అనమాట సాటిస్ఫై చేయడం పురుషుడికి. కాబట్టి అంటే మ్యారేజ్ అయిన స్త్రీస్ వీళ్ళు ఉంటారు కదా, ఈ లేడీస్కి కొంచెం. సన్యాసిన్స్ అయితే నో ప్రాబ్లం, అది వాళ్ళకి వేరే రకంగా ఉపయోగపడుతుంది మెడిటేషన్కి. సంసారంలో ఉండే వాళ్ళకి, ఈ జనరల్ లైఫ్లో సాంసారికంగా ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళకి కష్టమవుతుంది. కాబట్టి కొంచెం సిద్ధిని దూరం పెట్టి సిద్ధ యోని ఆసనం ఓపెన్ చేసి ఇట్లా చేసుకుంటే కూడా సరిపోతుంది, రైట్? ఇంతే, ఇంకేం లేదు ఊరికే. ఏం ఇంతవరకు ఎందుకు చెప్పానంటే దీని గురించి విశిష్టత చెప్తున్నాను. ఇప్పటివరకు మీరు చేసుకోకపోవడమే, టీవీ చూసినప్పుడు చేయొచ్చు. అంటే కింద మేజర్ బ్లాక్ చేయండి చాలు. కాకపోతే మీరు మెడిటేట్ చేశారంటే ఇక్కడ ఇమ్మీడియట్గా ఇవన్నీ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, అది బెనిఫిట్ వస్తుంది బాగా, రైట్? మళ్ళీ ఇంకోసారి ఇంకోటి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అంతవరకు సెలవు. నమస్కారం.